ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ అడదాం సార్. నేను మీరు యాక్ట్ చేసిన వాళ్ళందరు యాక్టర్ల పేర్లు చెప్తుంటాను, మీకు గుర్తున్నటువంటి అనుభూతులు లేదా సంఘటనలు ఏమైనా ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకునేవి, జరిగిన సంఘటనలు ఏమైనా చెప్పండి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారితో నేను దేవరాయి సినిమా చేశానండి, నానికృష్ణ గారి డైరెక్షన్లో. నాది అఘోర వేషం, శ్రీకాంత్ గారు వేషం తర్వాత అంత వేషం నాదే. ఆయన పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లుగా పెట్టారు చాంబర్లో. పెట్టినప్పుడు నా గురించి ఒక మాట చెప్పాడు, నా క్యారెక్టరు వెరైటీ క్యారెక్టరు, టూ షేడ్స్ ఉన్న క్యారెక్టరు, నా క్యారెక్టర్ తర్వాత గొప్ప క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారిది అని చెప్పి. అప్పటికన్నా నాకు తెలియదు, యాక్చువల్ నేనేంటి ఎవరో కూడా తెలియదు. ఆ విధంగా నన్ను స్టేజ్ మీద చెప్పడం మర్చిపోలేని సంఘటన. ఫ్యాంటాస్టిక్. నానిగారు, నానిగారితో నేను కృష్ణగాడి గారు ప్రేమ కథ చేశాను, కానీ ఆయనతో నాకు లేదు. ఓకే, లేదు కానీ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఆయన చూశారట. చూసిన తర్వాత ప్రసాద్ ల్యాబ్లో మీటింగ్ ఒకటి పెట్టారు. మీటింగ్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళా. నేను వెళ్ళినప్పుడు అంత దూరం నిలబడ్డా నేను. నా దగ్గరికి వచ్చారు ఆయన. వచ్చి నమస్తే సార్ అన్న, నమస్తే, మీ క్యారెక్టర్ చాలా బాగా చేశారండి అన్నాడు. చాలా థ్యాంక్స్ అబ్బాయి అన్న. ఇది రాజశేఖర్ గారు, కలికిలో చేశానండి, కలికిలో చేశాను. కలికిలో ఆయన, నేను, తర్వాత రాహుల్ రామకృష్ణ, ముగ్గురి కాంబినేషన్. దాంట్లో ఒక సైంటిస్ట్ వేషం, ఆయుర్వేదిక్ సైంటిస్ట్ వేషం, చాలా మంచి వేషం. అది చేసినప్పుడు కూడా ఆయన నేను డైలాగులు చెబుతుంటే బాగా చెప్తున్నారని మీరు అని చెప్పేసి బాగా పోయాడు. చాలాను అదో వేషం ఒక మంచి అనుభూతి ఆయనతోను. నాగశౌర్య, నాగశౌర్యతో చెప్పే అంశం లేదు, ఎందుకంటే అమ్మమ్మ గారి ఇల్లు. ఆయనకి నాకు 5 సీన్లు కాంబినేషన్ అండి, 5 సీన్లు కాంబినేషను, మంచి వేషం. దాంట్లో సుందర సూర్య గారు డైరెక్టర్ గారు మంచి వేషం ఇచ్చారు. ఆయనతో కూడా మంచి రేపండి, బాగా బాగా కలిసిమెలిసి ఉంటాడు. రావు రమేష్ గారు, రావు రమేష్ గారు దాంట్లో అమ్మమ్మగారి ఇంట్లోనే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర సీన్ చేసినప్పుడు రావు రమేష్ గారు, గాంధీ గారు గోదావరి స్లాంగ్ అదరగొట్టేస్తున్నారండి, బ్రహ్మాండం, మంచి అవకాశాలు వస్తాయి మీకు అని చెప్పి ఊడాడు పాపం. ఆయన చాలా మంచాడండి. ఆయన ఆయన అంద అజాత శత్రువు రావు రమేష్ గారు, అందరిని ఎంకరేజ్ చేసే మనిషి. సాయి ధరం తేజ్, సాయి ధరం తేజ్తో విన్నర్లో చేశాను నేను. విన్నర్లో ఆ గుర్రాలతో వెళ్ళి నా పొలాలు పోగొట్టినప్పుడు అప్పుడు కూడా ఆ కుర్రాడు కూడా చాలా అందరితో చాలా బాగా మాట్లాడతాడండి. చాలా చాలా అందరితో బాగా మాట్లాడతాడు. అసలు ఏమాత్రం ఇగోయేదు నేను క్యాండిడేట్. అతనితో కూడా బాగా. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు. నాగార్జున గారు మేము చెప్పవసరం లేదు, ఎందుకంటే మేము ఆయనతో రాజ్యంలో ఒక సీన్ ఉంటుంది నాకు ఫ్లాష్ బ్యాక్ సీను. అంటేప్పటికి ఈయన ఈ ఊళ్ళో చెల్లిపోయే వరకు నేను ఈ ఊళ్ళో ఒక తొక్కనని చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత కూతురు నేను పెంచుతాను కదా, యాక్చువల్గా ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చూసి మీరు స్టేజ్ ఆర్టిస్టా అన్నది. అవునండి అన్న. పక్కన స్నేహ గారితో చెప్తున్నాడు, స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి డైలాగ్ అలా రెండరింగ్ చేయగలరు ఎవరైనా కానీ, చూసేది ఎలా చెప్పాడో అన్నాడు. అంతకంటే గొప్ప ఏం కావాలండి. నిజంగా వాళ్ళ అబ్బాయి నాగచైతన్య, నాగచైతన్య ఆటో నగర్ సూర్య 32 రోజులు చేసాం నాతోనే. అంటే నా వర్క్షాప్లో పనిచేసాడు ఆయన, నా వర్క్షాప్ పని చేసేవాడు, మంచి కురడు. ఆయన పని ఆయన చూసుకుపోతా ఉండేవాడు, సరదాగా ఉండేవాడు, కలిసిమెలిసి ఉండేవాడు. లక్ష చెదలవాడ గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ గంగరాజు చాలా మంచి కురడు అండి, చాలా మంచివాడు. అతను యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా అతనే చెప్పాలంటే, వస్తాడు అందరిని చక్కగా పలకరించి సెట్లోకి వచ్చిన తర్వాత అందరితో కలిసిమెలిసి ఉంటా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉంటాడండి. సరదాగా ఉంటాడు మనిషి. అసలు ఏమాత్రం బాగా కొన్ని 100 కోట్లు ఉండే అంటారు, ఆ ఎటువంటి గర్వం లేని కుర్రాడండి, చాలా మంచి కుర్రాడు. చిరంజీవి గారితోటి వారి కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150, సూపర్ హిట్ సినిమా సైరా నరసింహ, అసలు ఈ రెండిట్లో మీరు చేయడం అండ్ గాడ్ ఫాదర్ చేస్తున్నా. ఓ ఫెంటాస్టిక్. గాడ్ ఫాదర్ కూడా ఆయనతోనే చేస్తున్నాను. ఆయనతో చేసిన మెగాస్టారు అంటే ఆయన అంటే భయం ఉండదు, అభిమానం ఉంది కాబట్టి. ఆయన సినిమాలు కూడా ఎప్పుడు చూస్తున్నాం కాబట్టి ఆయన అంటే భయం లేదు, ఒక రకమైన భక్తే ఉంది ఆయన అంటే మాకు. ఆయన వస్తాడు సిన్సియర్గా, టైంకి వస్తారు సిన్సియర్గా, సీన్ తీసుకుంటాడు చక్కగా, చదువుతారు శుభ్రంగా, వచ్చే చిన్నపిల్లల సెట్లోకి వస్తాడు. ఆయనకేమీ, నేను 150 సినిమాలు చేసి నేను మెగాస్టార్ అన్న ఈ గర్వం, ఎటువంటి గర్వం అతను ఫేస్లో కనపడదు. ప్రతి సీను ప్రతి డైలాగ్ కూడా కొత్తగా చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతూ చేస్తాడు ఆయన, అందుకే మెగాస్టార్ అయ్యాడు ఆయన. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి
ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.